ప్రభుత్వంతోనే మీరు సేవలు అందిస్తారు. మీరు నిరుపేద వర్గాలకు మెరుగైనటువంటి ఒక సేవలు అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. వైద్యం ఇస్ అ ఫండమెంటల్ రైట్. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని చెప్పంటున్నా. ఉచిత వైద్య సదుపాయం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అట్లే వ్యాక్సినేషన్ సంబంధించి కూడా మన కేంద్ర ప్రభుత్వం కేవలం 40 సంవత్సరాల వరకు ఉచితంగా ఇస్తాను నేను. 18 నుండి 40 సంవత్సరాలకు రాష్ట్రాలదే భారం. ప్రజలకు ఇది ఆశ్చర్యం కలుగుతుంది అంటే నేను మోడీని జీవన కలిపెడుతున్నా. అదే మోడీ నువ్వు జీవనకి నిలబెడుతున్నావు అని అంటున్నా నేను. నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తాల్సి ఒక బాధ్యత రాజ్యాంగం నీపై ఉచిత బాధ్యత. అది ప్రాథమిక హక్కు అని చెప్పంటా నేను. అది ఆర్థికంగా భారం ఎంత అవుతుందనే సమస్య కాదది. ఇవాళ దేశంలోని పెద్ద పెట్టుబడిదారులకు ఏదైతుందో వాళ్లకు బ్యాంకుల ద్వారా ఏదైతుందో బ్యాంక్ డెబ్ట్ కింద కోట్లాది రూపాయలు వాళ్ళకు మాఫీ చేసిండే బ్యాంక్ డెబ్ట్ కింద. వీళ్ళు నిరుపేద వర్గాలకు ఉచితంగా వ్యాక్సినేషన్ కల్పించడం వీళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర బాధ్యత. దానికి వీలేదైతుందో నువ్వు అంటే నువ్వు కేంద్రం పెట్టాలి కాదు రాష్ట్రం పెట్టుకోవాలి నువ్వు అంటే. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహింపజేసి దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఇంకో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ మేరకు మేము బడ్జెట్ కేటాయింపు చేస్తున్నాం. రాష్ట్రాల ద్వారా ఏ మేర కేటాయింపు చేయగలుగుతాం. రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ప్రజానీకానికి ఏదైతుందో ఉచితంగా వ్యాక్సినేషన్ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ విధంగా లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం లేకుండా ఒకరి మీద ఒకడు ఆరోపణలు కేవలం కాలం వెళ్లికొచ్చే విధంగా నువ్వంటే నువ్వు వాడు వాళ్ళ జబ్బులు కలిపెట్టేది లేదు వీడు వీడి జబ్బులు కలిపెట్టేది లేదు. పెట్రోల్ హైక్, డీజిల్ హైక్, కుకింగ్ గ్యాస్ హైక్, దీనికి అంతటి భారం ఎవరే నువ్వు కాదా? సామాన్య ప్రజానీకం నుండి పన్నుల రూపేణ పెట్రోల్ డీజిల్ కుకింగ్ గ్యాస్ ధరల పెంపుతో ఏదైతుందో సామాన్యుడి జేబు చిల్లులు పడగొట్టి అదే సామాన్యుడికి ఏదైతుందో ఒక పౌరుడికి నువ్వు ఎంతనే ఇచ్చేది 200 రూపాయలు. ఒక పౌరుడు కల్పించే సౌకర్యం ఎంత? వ్యాక్సినేషన్ భారం కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు. కేంద్ర ప్రభుత్వానికి భారం ఎంత? 150 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 400 రూపాయలు. కేంద్ర బాధ్యత తీసుకున్న దాన్ని ఏదైతుందో మొత్తం దేశంలోని 18 నుండి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పౌరులకందరికి కూడా ఉచిత వ్యాక్సినేషన్ సౌకర్యం కల్పించడము ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఇది మోడీ గారి ఏదైతుందో బాధ్యత రాహిత్యం. ఇది మోడీ గారి బాధ్యత రాహిత్యం. ఆయన పెట్టుబడిదారుల ఏజెంట్ గా పనిచేస్తుందని చెప్పి చెప్పడానికి ఇది నేను నిదర్శనంగా పేర్కొంటున్నానని చెప్పంటే. వీళ్ళు వ్యాక్సిన్ తయారీ మందుల కంపెనీలతో కుమ్ముకై ధరలను మార్కెట్ లో పెంచి అమ్ముకునే విధంగా అవకాశం కల్పించడానికి ఇక్కడ కేంద్రం 50% పరిమితం, రెస్ట్ 50% సంబంధం లేదు. రాష్ట్రాలు భరించాలి, వ్యక్తిగతంగా భారం పోయాలి. ఎందుకు అన్ని చేతగా కొడితే ఇందుకేనా? దయచేసి ఈ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఇవాళ జాతీయ స్థాయిలో 18 నుండి 40 సంవత్సరాల వరకు కల్పించవలసిన వ్యాక్సినేషన్ సౌకర్యం కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఇవాళ మీరు ఎవరు ఏ మేరకు ఆర్థిక భారాన్ని మోయడం జరుగుతుందనే సమస్య కాదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆర్థిక భారాన్ని మోస్తుంది, రాష్ట్రాలతో సమన్వయం చేసుకునే బాధ్యత మీ మీద ఉన్నాయి. మీరు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని రేపు మే 1కి ఏదైతుందో అసలు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆరంభమవుతుందా అనేది కూడా నిర్దిష్టంగా
కార్యచరణ లేదు ఇంతవరకు అసలు వ్యాక్సిన్ సప్లై లేదు వ్యాక్సిన్ సప్లై లేదు ఇవన్నీ 40 సంవత్సరాల పైబడ్డ వారికి కూడా మొత్తం